అధికార పార్టీ దుర్వినియోగం అంటే ఇక్కడ చేస్తుంది అది. భయం భయం ఎవరిలో ఉందనేది ఒకసారి మీరు వరల రామయ్య గారి మాటలు ఒకసారి క్లారిటీగా వినండి, ఒకసారి మాట్లాడదు. నెల్లూరు జిల్లాలోనే తిష్టవేస్తున్నారు. ఆర్ యు అవేర్? మీకు తెలుసా నేను అడుగుతున్నా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు త్రాగుతూ నన్నెవరు చూడలేదు అన్నట్లుగా ఉన్నది మీ వ్యవహార శైలి డీసీ గారు. మీరు కళ్ళు మూసుకుంటున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనుకుంటున్నారు. పిల్లి పాలు త్రాగిన చందాన. ఈ రోజున నేను కృష్ణా జిల్లాలో ఒక మంత్రి గురించి ఫోన్ చేశా అతని వెంట ఉండే వాళ్ళకి. వీఆర్ అట్ నెల్లూరు. ఏం పని నెల్లూరులో ఈ రోజున? విజయవాడ అంతా కరోనాతో అల్లలాడుతుంటే నెల్లూరులో ఏం పని ఆ మంత్రికి? రేపు ఎలక్షన్. ఇంకొక మంత్రి ఉన్నారు కృష్ణా జిల్లాలో, ఆ మంత్రికి ఫోన్ చేశా. అతని వెంట ఉండే ఒక ముఖ్యమైన వ్యక్తి ఫోన్ చేశాడు. ఏ ఎక్కడున్నారా మంత్రి గారికి ఒకసారి? లేదు సార్, బిజీగా ఉన్నారు. ఎక్కడున్నారా? సెక్రటేరియట్లో ఉన్నారా లేకుంటే క్యాంప్ హౌస్లో? లేదు సార్, ఈజ్ క్యాంపింగ్ అట్ తిరుపతి. తిరుపతిలో ఏం పని అని అడుగుతున్నా? తిరుపతిలో అందరినీ పంపించేశారు కదా, అందరినీ ఖాళీ చేయించారు కదా. ఈ రకంగా టు మై నాలెడ్జ్ టు అవర్ రైట్ వెంకటరెడ్డి గారు అదే అక్కడే మిగిలాడు సార్. ఇంకా తెలుగుదేశం అందరినీ ఖాళీ చేయించిన మీ మంత్రులు ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు. కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు అక్కడ కూర్చున్నారు ఎందుకు అని. తెల్లారితే పోలింగ్ సమయంలో భారీగా మనుషులను తరలించారు బస్సుల్లో అని చెప్పి ఒక బస్సును పట్టుకొని కూడా అర్బన్ ఎస్పీ కార్యాలయం ముందు నిలిపివేయడం, అక్కడ ధర్నా చేయడం ఈరోజు పొద్దున్న జరిగిన విషయం. అది ఏంటి, ఏం జరిగింది, ప్రజలు ఏమనుకోవాలి సార్? ఇప్పుడు మూడు ఎన్నికలు మీరు చూసారు, ఇది మేము అధికారంలోకి వచ్చినా జరిగేటటువంటి నాలుగో ఎన్నిక. మీరు పంచాయతీ ఎన్నికలు చూసారు, ఎంపీడీసీ జెడ్పీడీసీ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు చూసారు. వీటన్నిట్లో తెలుగుదేశం పార్టీ కొత్తగా ఆరోపించిందా? ఇప్పుడు మళ్ళీ తిరుపతి ఉప ఎన్నిక వచ్చినా కూడా అదే కదా ఆరోపించేది. మళ్ళీ రేపు వద్దన బద్వేలు ఉప ఎన్నిక రాబోతుంది, మళ్ళీ అదే ఆరోపిస్తారు. కొత్తగా ఆరోపిస్తారు? నేను క్లారిటీగా అడుగుతున్నా, మీకు సంబంధించినటువంటి ఏదో ఒక రెండు మూడు ఛానల్స్ ఉన్నాయి కదా, యెల్లో మీడియా ఛానల్, దాంట్లో వచ్చేటటువంటి స్క్రోలింగ్స్ నే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ లో ప్రస్తావిస్తే ఇది ఏముంటుందా అండి? దానికి విలువ ఉంటుందా? దాన్ని దాన్ని ప్రజలు నమ్ముతారు చెప్పండి. మీ దగ్గర ఎవరన్నా ఏదన్నా గ్రామం దాంట్లో ఏదన్నా పంచాయతీలో దానికి సంబంధించినటువంటి ఎక్కడైతే పోలింగ్ బూత్ల్లో ఎక్కడన్నా జరిగినట్టుగా మీ దగ్గర ఉంటే ఎస్ ప్రొడ్యూస్ చేయండి. అక్కడ ఈరోజు కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నిక జరుగుతుంది, కేంద్ర బలగాలు ఇక్కడ మోహరించి ఉన్నాయని మీకు తెలుసు. ఆల్రెడీ అంతకుముందు 1500 మందికి సంబంధించి ఒక పోలింగ్ కేంద్రం ఉండేది, ఇప్పుడు కరోనాల కోసం 1000 మందికే ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1700,000 మంది ఓటర్లకు సంబంధించినటువంటి ఎన్నిక జరిగింది. సో ఈ ఎన్నికలో ఇప్పుడు ఎక్కడన్నా ఒక చోట రెండు చోట్ల మీరు ఏదన్నా ఇన్సిడెంట్ కి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే దాన్ని ప్రొడ్యూస్ చేయండి. అంతే తప్ప ఊరికి ఆరోపణలు చేసి మంత్రి అక్కడ ఉన్నాడు, ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మీరు ఎందుకు ఫోన్ చేస్తారు, అయినా మీకు ఫోన్ చేస్తే వాళ్ళు తీసి మీకు సమాధానం చెప్పుకుంటారా? ఏంటంటే సిల్లీగా ఉంటాయి. వరలరామయ్య వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగల. ఇంకా చంద్రబాబు నాయుడు నమ్ముకొని అట్లానే అలాడుతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు మోసం చేసినా ఈయనకి మాత్రం రాల. పిల్లి కళ్ళు తాగుతూ అదే పిల్లి పాలు తాగుతూ అనేది చెప్పాడు కదా సామెత. నాకు సామెతలు పెద్ద పోలీసులు పట్టించుకోవట్లేదు అనేది ఆయన చెప్తున్నది. డీజీపీ గారు ఏం చేస్తున్నారు అనేది ఆయన అడుగుతున్న ప్రశ్న. సాక్షాత్తు మీ పార్టీ అధ్యక్షుడే ఈ 17 తర్వాత మన పార్టీ పరిస్థితి అగమ్య గోచరం, పార్టీ లేదు బొక్క లేదని మాట్లాడితే మీరే కదా. మీరు ఇంకా పాలు తాగుతున్నట్టుగా మీరు పిల్లి పాలు తాగుతా చూడలేదు మీ చోట్ల. ఇంకా మీ పార్టీ పరిస్థితి ఏంటనేది మీ పార్టీ అధ్యక్షుడే చెబుతున్నాడు మన పార్టీ పరిస్థితి అని. పాయింట్ రేజ్ చేశారు లోకేష్ గారు ప్రమాణం చేయమని అలిపిరి దగ్గర నుంచి మీకు సవాల్ విసిరితే దాన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ వెనకుండి ఒక వీడియో రిలీజ్ చేయించింది. అంతకు మించి అచ్చెన్నాయుడు గారు ఎలాంటి వ్యక్తో మాకు తెలియదు అని చెప్పి ఆయన భుజం మీద చేసుకుని కూడా మాట్లాడారు నారా లోకేష్ గారు. సార్ ఇప్పుడు మాట్లాడిన వాయిస్ సార్ మాట్లాడిన వాయిస్ అయింది, మాట్లాడినటువంటి వీడియోలో ఆయన ఉన్నాడు, మాట్లాడిన స్వయాన ఆయన. మళ్ళీ మేము ఆపరేషన్ చేసేది సార్? మేము ఆపరేషన్ చేసాం అనుకోండి, మీరు బొక్క లేదు పార్టీ లేదని మాట్లాడొచ్చా? 17 తర్వాత అయిపోయింది ఆ లోకేష్ అనేవాడి వల్ల ఈ గతి పట్టింది అని మీ మనసులో ఉన్న మాటలే కదా మీరు బయటికి మాట్లాడింది. మేమే చేపించాం అనుకోండి, అయినా మీరందుకు మరి ఓపెన్ అయి మాట్లాడారట? అది దీనికి సమాధానం చెప్పండి.
లోకేష్ సవాళ్ళు ప్రమాణ స్వీకార ప్రమాణాలు అంట. ఏం సార్ నాకు అర్థం కావట్ల కామెడీ. లోకేష్ ప్రమాణాలు ఏంటి? లోకేష్ అడగటానికి నేను అడుగుతున్నా లోకేష్ ని, నేను వస్తా మా పార్టీ నీతి నిజాయితీ విలువల కలిగిన పార్టీ అని చెప్పి నేను వచ్చి ప్రమాణం చేస్తా. నువ్వు వచ్చి ప్రమాణం చేయి. మా నాన్న మాధవరెడ్డి హత్య కేసులో లేడు, మా నాన్న మా తాత మీద చెప్పులు వేయించలేదు, మా తాతకి వెన్నుపోటు గొడవలేదు, మేము హత్య రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు, మేము ఎవరిని మోసం చేయలేదు. ఇదిగో మొన్న ఆకుల వెంకటనాథనకి మాకు అసలు ఏం సంబంధం లేదు, మేము అతన్ని మోసం చేయలేదు, నీ కుటుంబం మొత్తం సావు అని చెప్పి నేను అనలేదు. ఇవన్నీ నువ్వు ప్రమాణం చేయడానికి నువ్వు రెడీయా? మేము వస్తా, మా పార్టీ నీతి నిజాయితీగా విలువలతో కూడా రాజకీయాలు చేస్తుందని నేను వచ్చి ప్రమాణం చేస్తాను, నువ్వు చేయడానికి సిద్ధమా? కానీ ఏం మాట్లాడతా అండి, ఆయన చేసే ప్రమాణాలు మేము పట్టించుకోవాలి. లోకేష్ గారు ప్రమాణం చేయమని అలిపిరి దగ్గర నుంచి మీకు సవాల్ విసిరితే దాన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ వెనకుండి ఒక వీడియో రిలీజ్ చేయించింది. అంతకు మించి అచ్చెన్నాయుడు గారు ఎలాంటి వ్యక్తో మాకు తెలియదు అని చెప్పి ఆయన భుజం మీద చేసుకుని కూడా మాట్లాడారు నారా లోకేష్ గారు. సార్ ఇప్పుడు మాట్లాడిన వాయిస్ సార్ మాట్లాడిన వాయిస్ అయింది, మాట్లాడినటువంటి వీడియోలో ఆయన ఉన్నాడు, మాట్లాడిన స్వయాన ఆయన. మళ్ళీ మేము ఆపరేషన్ చేసేది సార్? మేము ఆపరేషన్ చేసాం అనుకోండి, మీరు బొక్క లేదు పార్టీ లేదని మాట్లాడచ్చా? 17 తర్వాత అయిపోయింది, ఆ లోకేష్ అనేవాడి వల్ల ఈ గతి పట్టింది అయినా మీ మనసులో ఉన్న మాటలే కదా మీరు బయటికి మాట్లాడింది. మేమే చేపించాం అనుకోండి, అయినా మీరందుకు మరి ఓపెన్ అయి మాట్లాడారట? అది దీనికి సవాళ్ళని చెప్పండి. లోకేష్ సవాళ్ళు ప్రమాణ స్వీకార ప్రమాణాలంట. ఏం సార్ నాకు అర్థం కావట్ల కామెడీ. లోకేష్ ప్రమాణాలు ఏంటి? లోకేష్ అడగటానికి నేను అడుగుతున్నా లోకేష్ ని, నేను వస్తా మా పార్టీ నీతి నిజాయితీ విలువల కలిగిన పార్టీ అని చెప్పి నేను వచ్చి ప్రమాణం చేస్తా. నువ్వు వచ్చి ప్రమాణం చేయి. మా నాన్న మాధవరెడ్డి హత్య కేసులో లేడు, మా నాన్న మా తాత మీద చెప్పులు వేయించలేదు, మా తాతకి వెన్నుపోటు గొడవలేదు, మేము హత్య రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు, మేము ఎవరిని మోసం చేయలేదు. ఇదిగో మొన్న ఆకుల వెంకటనాథనకి మాకు అసలు ఏం సంబంధం లేదు, మేము అతన్ని మోసం చేయలేదు, నీ కుటుంబం మొత్తం సావు అని చెప్పి నేను అనలేదు. ఇవన్నీ నువ్వు ప్రమాణం చేయడానికి నువ్వు రెడీయా? మేము వస్తా, మా పార్టీ నీతి నిజాయితీగా విలువలతో కూడా రాజకీయాలు చేస్తుందని నేను వచ్చి ప్రమాణం చేస్తాను, నువ్వు చేయడానికి సిద్ధమా? కానీ ఏం మాట్లాడతా అండి, ఆయన చేసే ప్రమాణాలు మేము పట్టించుకోవాలి.